పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అరుణ తప్పుపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతులను కమిటీల పేరుతో మరోసారి మోసం చేస్తుందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 100,000 రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతుల ప్రాణాలు తీసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తాజాగా GO 39 రైతుల ప్రాణాలు తీసేందుకు మరోసారి సిద్దమైందని డికే అరుణ ఆరోపించారు. GO 39 వెంటనే రద్దు చేయాలని అరుణ డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అరుణ మాట్లాడారు. నీవు ఇట్లాంటి ఇంకా భాష మాట్లాడి ఇట్లనే సెంటిమెంట్ మాట్లాడి ఇట్లనే మాట్లాడితే ఇట్లనే చేస్తారనుకుంటే నీకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడినాయి. ఇదే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఏ విధంగా తెలంగాణ ప్రజలందరూ కలిసి నీకు జయగొట్టింది నాన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిని చేసిందో ఇదే తెలంగాణ ప్రజలు ఆనాడు ఏదైతే నిజాంకు గోరి కడతామని ఏ విధంగా ప్రజలకు వ్యతిరేకంగా హింస విధాకాలను తన ప్రత్యర్థి హింసలు పెట్టినటువంటి వారికి ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పిందో అదే విధంగా నీకు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడింది. తెలంగాణ ప్రజలందరూ కూడా నీకు సమాధి కట్టే రోజులు తెచ్చుకోవద్దు, నీ సమాధి కట్టే రోజులు తెచ్చుకోవద్దని సందర్భాలు తెలియజేస్తా ఉన్నా. కావాలంటే మంత్రులు ఈ రోజు ఈ ప్రాంతంలో తిరుగుతుండబట్టే తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలో నోరెత్తకుండా మాట మాట్లాడితే ఏమంటుంది సన్యాసులు, ఈ టీఆర్ఎస్ సన్యాసం ఏమంటుంది, ఇదే ముఖ్యమంత్రి సన్యాసం ఏమంటుండే ఆంధ్ర పాలకుల ముందల తెలంగాణకు ఎమ్మెల్యేలకు సన్యాసులకు నోరి పనికి వస్తలేదు సన్యాసులు మాట్లాడతలేదు అన్నాడు. సరే బా, మేము ఆంధ్రోళ్ల ముందల మేము మాట్లాడలేకుండా చాత కాకుండా వాళ్ళ కింద మేము మంత్రులమై ఉండి నోరిప్పి లేకుండా. మరి ఇప్పుడు నువ్వే ఆంధ్ర సన్యాసి కాదు కదా, నువ్వు తెలంగాణ సన్యాసివే, నీ మంత్రులంతా తెలంగాణ సన్యాసులే, ఆ సన్యాసులు నోరెందుకు చెప్తలేరు? దాడులు జైలు పెట్టేయండి, కేసులు పెట్టండి. ఇక భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, ఈ రాజకీయంలో కూడా ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి శాశ్వతం కాదని విజయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని తెలియజేస్తాను. సన్యాసులు నోరెందుకు చెప్తలేరు అని అడుగుతున్నాం. ఈరోజు ఈ రైతు సమన్వయ సమితి కమిటీలకు వ్యతిరేకంగా నిరసిస్తూ చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో విశేషంగా పాల్గొనబోతున్నటువంటి రైతన్నలకందరికీ కూడా మీ గండగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా మీ ఎంత కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ సమాంతరంగా కమిటీలు వేస్తాం. ఆ కమిటీలతో వాళ్ళు చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తాం. ఎక్కడ తప్పు జరిగినా మన రైతులను సంరక్షించుకోవడానికి మన గ్రామాలలో రైతుల మధ్య సమన్వయ లోపం లేకుండా వాళ్ళ మధ్య కొట్లాట జరగకుండా రైతులను కాపాడుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధర్నాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ మొన్నటి మొన్న ఒక జీవో విడుదల చేసింది, GO 39 అని. ఆ జీవో ముఖ్యమంత్రి గారు విడుదల చేసినారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, ఆయన ఏకపక్షంగా ఆయన ఏక నిర్ణయంతో ఆ జీవో వచ్చింది. అది కేబినెట్ ఆమోదం పొందలేదు, అసెంబ్లీ ఆమోదం పొందేది కాదు, కేవలం ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసింది అనేటటువంటి ఒక దీంతో ఆ జీవోని విడుదల చేశారు. మరి ఏం ఉద్దేశం ఉందో, ఆ జీవోకు చట్టబద్ధత ఏముందో, ఆ ఏ చట్టబద్ధత కల్పించడానికి ఆ జీవోని తీసుకొచ్చిందో ఇప్పటిదాకా అందరికీ అనుమానం. అసలు ఆ జీవో ఏంది, ఆ జీవో ఎందుకు వచ్చింది, ఆ జీవోలో ఏముంది అంటే ఈ యొక్క ప్రభుత్వం ఉద్దేశం దాంట్లో ఎలాంటి దురాలోచన ఎలాంటి దుర్బుద్ధి ఆ జీవో విడుదల ఉండేటువంటి అనుమానాలు అందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి అడుగుతా ఉన్నాయి. ఇక రైతులను ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు పట్టించుకోలేదు, ఇంకా ఇప్పుడు రైతులను ఎక్కడ గుట్ట వేసుకున్నారా, పోయే ఎలక్షన్ ఏమో 100,000 రూపాయలు ఇస్తాం మీకు అందరికి రుణమాఫీ చేస్తారు అన్నటువంటి మాట చెప్పి ప్రతి ఏటా డిఎస్సీ అయ్యారు. ఇప్పటిదాకా ఒక్క డిఎస్సీ లేదు. ఎంతసేపు సెంటిమెంట్ మీదనే బతికే బతుకు టీఆర్ఎస్ పార్టీ, ఇంకా సెంటిమెంట్ మీద బతుకేం దగ్గరకు వచ్చింది. కేసీఆర్ బతుకు కలవాలని తెలియజేస్తాను. ఇప్పుడు అనేక రకాలుగా మోసం చేసినావు ఈ కేసీఆర్ ని, ఆయన ఏమి చేసినా నీ బాధ్యందరా అనుకుంటా మనం ఆయన ఓటేయాలంట. అంటే దొరల
సరే ఎట్లా ఉంటుందో మనం కథలు చెప్తే ఇటువంటి వెనకటి మాట్లాడితే బంగారు తెలంగాణ అంటాడు. ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ? కృష్ణా జిల్లా